हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। करोना महामारी कारणంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనేది నిర్వహించడం జరుగుతుంది। మరి ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క మొబైల్స్ లో ఉంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన యాప్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య సేతు యాప్, ఓకే, ఇది గవర్నమెంట్ యాప్, ఓకే। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రధానంగా మీ మొబైల్ యొక్క బ్లూటూత్ మరియు లొకేషన్ ఆధారంగా పనిచేస్తుంది, ఓకే। మీరు పొరపాటున ఏదైనా కోవిడ్ సంబంధించిన ప్రాంతంలోకి ఎంటర్ అయితే, కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి ఎంటర్ అయితే ఇది ఆటోమేటిక్గా మీకు ఒక అలర్ట్ మెసేజ్ అనేది పంపడం జరుగుతుంది। సో ఇది ప్రధానంగా బ్లూటూత్ మరియు లొకేషన్ ఆధారంగా పనిచేస్తుంది। అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది జరుగుతుంది। సో కొన్ని క్వశ్చన్స్ అనేది మనకు అడగడం జరుగుతుంది, మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీరు ఎంతవరకు ఈ కరోనా ప్రభావానికి లోనవుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది। సో అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేంటే మనకు వచ్చేసి కొన్ని ముఖ్యమైన గవర్నమెంట్ సంబంధించిన వీడియోస్ అనేది మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, కరోనా సంబంధించిన జాగ్రత్తలు వివిధ కారణాల వల్ల అండ్ ప్రస్తుత పరిస్థితులు। మీరు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు కనుక క్లిక్ చేసినట్లయితే ఇది అప్ టు డేట్, ఇక్కడ చూసినట్లయితే అప్డేటెడ్ 1 అవర్ అండ్ 30 మినిట్స్ అగో, ఓకే। ఎవ్రీ 1 అవర్ ఆర్ 2 అవర్స్కి యాప్ అప్డేట్ అవుతుంటుంది। సో ఎన్ని కేసెస్ మనకు ఉన్నాయి, టోటల్ దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, సో ఎంతమంది మరణించారు, ఇలా కంప్లీట్ అప్డేట్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది, ఓకే। ఈ విధంగా ఈ ఆరోగ్య సేతు యాప్ ద్వారా మనకు కరోనాకు సంబంధించి విలువైన సమాచారం అనేది మనకు అందడం జరుగుతుంది, ఓకే। నెక్స్ట్ యాప్ ఇంకా మనం చూసినట్లయితే నగర సేవ, ఓకే, ఇది కూడా గవర్నమెంట్ యాప్. సో మున్సిపాలిటీ సంబంధించి లేదా మీ ప్రాంతం సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యాప్లో ఉండడం జరుగుతుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ అవ్వాలి, మన యొక్క ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్తో మనం రిజిస్టర్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది। సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రీవెన్సెస్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీవెన్సెస్ కనుక మనం చెక్ చేసినట్లయితే మన చుట్టుపక్కల మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ గ్రీవెన్సెస్ రేజ్ చేయడం ద్వారా మన సమస్యను ఈజీగా మనం మున్సిపాలిటీ లేదా ఎంఆర్ ఆఫీస్ లేదా వీరికి వెళ్లకుండా డైరెక్ట్గా వచ్చేసి మున్సిపాలిటీకి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది। సో అక్కడి నుంచి ఈ గ్రీవెన్సెస్ ద్వారా వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది, ఓకే। అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్, మీ ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్సెస్ అన్నింటినీ ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ నెంబర్ లేదా ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీ ప్రాపర్టీ ట్యాక్స్ కనుక్కోవచ్చు, అదేవిధంగా పే చేయొచ్చు అండ్ వాటర్ ఛార్జెస్ కూడా మనం కనుక్కోవచ్చు ఇక్కడ, ఓకే। అదేవిధంగా మనకు మున్సిపాలిటీ సంబంధించి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కానీ, బిల్డింగ్ పెనలైజేషన్ గురించి కానీ, లేదా ఎలా ఓటర్ ఐడి అప్లై చేసుకోవడం కానీ ఈ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది। సో అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ కాల్స్, మీరు ఒకవేళ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక ఈ SOS ద్వారా మనకు వచ్చేసి ఈ అలర్ట్ సిస్టమ్ ద్వారా మీరు ఎమర్జెన్సీ కాల్స్ అనేది చేసుకోవచ్చు, ఓకే। ఈ విధంగా ఈ నగర సేవ యాప్ అనేది వన్స్ మనం రిజిస్టర్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రైనేజీ సమస్య ఉండొచ్చు, లేదా బ్లీచింగ్ పౌడర్ చల్లకుండా ఉండొచ్చు, లేదా మీ ప్రాంతంలో ఏదైనా చిన్న చిన్న సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ సంబంధించి వైర్స్ అనేది మీకు వేలాడుతూ ఉండొచ్చు, సో ఇట్లాంటి సమస్యలకి మీరు కరెంట్ ఆఫీస్ కానీ మున్సిపాలిటీ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు। సింపుల్గా ఈ నగర సేవ యాప్లో ఇంకా మీరు గ్రీవెన్స్ రేజ్ చేసినట్లయితే ఆ సమస్యని 2 నుంచి 3 రోజుల్లో మీకు తప్పకుండా పరిష్కారం అవుతుంది, ఓకే। సో ఈ నగర సేవ యాప్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కోవిడ్ లాక్డౌన్ సమయంలో। నెక్స్ట్ పోతే మనకు వచ్చేసి స్పందన యాప్, ఓకే, ఈ స్పందన యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ లింక్ అయి ఉండాలి, ఓకే। ఈ స్పందన యాప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం వచ్చేసి నగర సేవ యాప్ ద్వారా కేవలం మున్సిపాలిటీ లేదా కొద్ది గ్రీవెన్సెస్ మాత్రమే మనం రేజ్ చేయొచ్చు, కానీ స్పందన మీకు తెలుసు ఈ స్పందన గ్రీవెన్సెస్ ద్వారా మనము ఎటువంటి గ్రీవెన్స్ అయినా రేజ్ చేయొచ్చు, ఎటువంటి అర్జీలైనా రేజ్ చేయొచ్చు ఏ డిపార్ట్మెంట్కైనా, సో ఆన్లైన్లో మనం అర్జీ అనేది రేజ్ చేసుకోవచ్చు। సో ఇది ఒక ఇంపార్టెంట్ యాప్. ఈ 3 యాప్స్ కాకుండా ఫోన్లో తప్పనిసరిగా ఏదైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంచుకోవడం మంచిది, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెన్సీ ద్వారా కూడా కరోనా అనేది వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది। సో అందువల్ల సాధ్యమైనంత వరకు కరెన్సీ రూపంలో కాకుండా మనం డిజిటల్ కరెన్సీని యూజ్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇప్పటికే మనం చాలా చోట్ల చిన్న చిన్న షాపుల్లో కూడా ఫోన్పే గూగుల్ పే అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది। సో కాబట్టి మనం వచ్చేసి ఈ ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ని
యూజ్ చేసుకోవడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, మనం కరోనా ప్రభావానికి లోన్ కాకుండా ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈ ముఖ్యమైన యాప్స్ని మనం యూజ్ చేసుకొని ఈ లాక్డౌన్ సమయంలో మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.